డబుల్ బెడ్రూమ్ అన్న ఇక్కడ కట్టించినా లేదు అని అంటే మనకు ఉన్న ఇంటి దగ్గర ఒక పట్ట ఇచ్చినా అప్పుడు మనం పూర్తి స్థాయిలో సెట్ అయినట్టు గుణం మీద చేసుకొని పడుకున్నట్టు ఉంటుంది. అప్పుడు అది రానంత వరకు మన పోరాటము మన ఫైట్ ఏదైతే ఉన్నదో దానికోసం కొనసాగించాల్సింది ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు దాంతో పాటు అది వచ్చేది ఎప్పుడు వస్తుంది, ఏ గవర్నమెంట్ ఇస్తుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా, లేకపోతే రేపు కొత్త గవర్నమెంట్ వస్తే రేపు ఏమన్నా గవర్నమెంట్ వస్తే ఇస్తుందా ఇవ్వదా అనేది ఆ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది ఇదంతా. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ఇదంతా. అందుకని అది ఎప్పుడు వరకు వస్తుంది ఏమిటి అనేది అది ఒక భాగం. దానికోసం మనం కొట్లాడుతూనే ఉండాలి. కొన్ని కొన్ని బస్సీలలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న బస్సీలకు కూడా ఇప్పటికీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆట ఆడుకుంటుంది గవర్నమెంట్. ఎలక్షన్ల మూమెంట్ రాగానే మీకు ఇస్తామని అంటారు ఆ నాయకుడు ఎవరో ఒకరు వచ్చేసి ఇస్తామంటారు. మనం ఏం చేస్తాం, ఇవ్వకపో మనం ఓటు వేయకపోతే వాడు ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి ఓటేసేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ అనేక అనుభవాలు చాలా కాలం నుంచి మనం కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం ఇవన్నీ కూడా. అందుకని ఇప్పుడు